కన్యరాశి విషయానికి మనం మాట్లాడుకుందాం. మనకి ఏంటంటే మార్చి 8 నుంచి 14 వరకు మధ్యలో ఉన్న కన్యరాశి వారికి ఏంటంటే అద్భుత కాలం అని చెప్పచ్చు. విశేషమైన రాజయోగం అన్నది అంటే ఉత్తమమైన కాలం కనిపిస్తున్నది, కాబట్టి ఇది బెస్ట్ టైం అని కూడా చెప్పచ్చు. ఎవరికి? కన్యరాశిలో పుట్టిన వాళ్ళకి విశేషమైన కార్యసిద్ధి కనిపిస్తున్నది. పట్టుదలతో ఏంటంటే కార్యసిద్ధాన్ని జరిగే అవకాశం ఉంటుంది. సమయం వృధా చేయకుండా ఈ వారం ఏంటంటే టైం బాగుంది కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం లాభాలు ఉన్నాయి. తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో కొంచెం బెనిఫిట్ అనేది బాగా చూపిస్తున్నది. ఈ పని మీద ధ్యాస పెడతారు. ఆ పని మీద ఏంటంటే దృష్టి బాగా కాన్సన్ట్రేషన్ చేయండి, మంచి ఆలోచించి ముందుకెళ్ళండి. తప్పకుండా విజయం అనేది ఈ వారం కన్యారాశి వాళ్ళకి ఉన్నాయి. ఎవరితో మాట్లాడినా స్థిర చిత్తంతో కరెక్ట్గా ఇది అనే విషయం మాట్లాడాలి. తోటి వారు సహాయ సహకారాలు వస్తే వాళ్ళతో చక్కగా ఉండండి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రయాణంలో జాగ్రత్త. సుబ్రహ్మణ్య స్వామి కానీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ ఆరాధన చేసుకోండి. బాగుంది.